వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే 3 మంత్స్ నుంచి ఏ వీడియో షూట్ చేయలేదు, మన ఛానల్లో పోస్ట్ చేయలేదు. అయినా సరే ఐ ఫీల్ సమ్ వాట్ హ్యాపీ, ఎందుకంటే మీరందరూ నాకు కనెక్టెడ్గానే ఉన్నారని నాకు ఎప్పుడైతే అర్థమైందో ఐ ఫీల్ మచ్ మోర్ బెటర్. ఎందుకంటే ఈ 3 మంత్స్ స్పాన్లో కూడా చాలామంది నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ మన వీడియోస్ చూసిన వాళ్ళు, లేదంటే పాత సబ్స్క్రైబర్స్, కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్ గురించి, లేకపోతే పీపీటీస్ గురించి, లేకపోతే ఎంబీఏ కేస్ స్టడీస్ ఎగ్జామ్స్ గురించి, ఇలా చాలామంది చాలా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నాము, ఇలాంటి ఇష్యూ ఉంది, ఎలా ఫేస్ చేయాలి, అలా ఇలా చాలా ఎగ్జాంపుల్స్గా చాలామంది నాకైతే టెక్స్ట్ చేశారు ఇన్స్టాలోను వాట్సాప్లోను. సో త్రూ ఫోన్ కాల్లో కానీ టెక్స్ట్ రూపంలో కానీ ఐఎమ్ బీన్ కనెక్టెడ్ విత్ ఎవ్రీ వన్. సో అది నాకు కొద్దిగా బెటర్గా అనిపించింది. సో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక డెలాయిట్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యాను. సో వారికి సంబంధించిన ఇంటర్వ్యూ అది, హెచ్ఆర్ జాబ్ రోల్కి సంబంధించిన ఇంటర్వ్యూ. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, అసలు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటే ఏంటి. సో చాలామంది అసలు హెచ్ఆర్ ఇంటర్వ్యూ గురించి ఏమనుకుంటున్నారు, సో అటెండ్ అయ్యాక వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటి, సో నాకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు, దానికి నేను ఎలా రెస్పాండ్ అయ్యాను, సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ టెక్నికల్తో పాటు అని, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బేసిక్గా ఈ 3 మంత్స్ స్పాన్లో నా ఎంబీఏ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి, హెచ్ఆర్ చేశాను స్పెషలైజేషన్. సో రిజల్ట్ కూడా వచ్చింది, గుడ్ సిజిపిఏ వచ్చింది. సో నేను దీని బేస్ మీద పెట్టుకొని, ఈ సర్టిఫికెట్స్ బేస్ మీద పెట్టుకొని, నాకు తెలిసిన వాళ్ళకి నా రెజ్యూమ్ అప్డేట్ చేసి మా క్లోజ్ ఫ్రెండ్స్కి ఎవరైతే కొంతమందికి పంపించాను నేను. సో వాళ్ళ రిఫరెన్సెస్ ద్వారా వేకెన్సీస్ చూసుకొని నేను ఒక డెలాయిట్ ఇంటర్వ్యూలో నాకైతే ఒక ఇంటర్వ్యూ అయితే వచ్చింది. సో నేను దాన్ని అటెంప్ట్ చేశాను. సో జాబ్ రోల్ వచ్చేసి హెచ్ఆర్ జాబ్ రోల్. సో దీనికంటే ముందు మనం ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాము. చాలామంది ఎంబీఏ సైడే కాదు, టెక్నికల్గా మీరు ఇంజనీరింగ్ సైడ్ చేసినా లేదంటే ఎంబీఏ చేసినా ఏదో చేసినా, బేసిక్గా అందరికీ తెలిసిన ప్యాటర్న్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది 3 రౌండ్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, స్క్రీనింగ్ జరుగుతుంది. సెకండ్ రౌండ్లో టెక్నికల్ అడుగుతారు, అక్కడ కూడా స్క్రీనింగ్ జరుగుతుంది మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. థర్డ్ది వచ్చేసి లాస్ట్ వన్ హెచ్ఆర్ రౌండ్ అని అనుకుంటారు. సో అందరూ ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ 2 రౌండ్సే చాలా ఇంపార్టెంట్, మనకి టెక్నికల్ స్కిల్స్ చాలా బాగా ఉండాలి, ఏంటంటే ఎగ్జామ్ ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ పెడతారో అదే యాప్టిట్యూడ్ కానీ, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన టెస్ట్, లేకపోతే మన జాబ్ రోల్కి సంబంధించిన టెస్ట్ ఏదైతే పెడతారో అది మనం క్లియర్ చేసుకోవాలి, బాగా నాలెడ్జ్ సంపాదించాలి అని అనుకొని అందరూ క్లియర్ చేస్తారో చాలా వరకు. కమింగ్ టు ద టెక్నికల్ రౌండ్, మీరు ఏదైతే స్ట్రీమ్లో ఉన్నారో దాని మీద అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనకి గుడ్ నాలెడ్జ్ ఏదైతే మన బ్రెయిన్లో ఉందో దాన్ని ఆ స్కిల్స్ ఉపయోగించుకొని మ్యాక్సిమం చాలామంది వరకు ఆ రౌండ్ అయితే క్లియర్ చేసుకుంటారు టెక్నికల్ స్కిల్స్. సో ఇదంతా బేసిక్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే మనకు తెలిసింది ఏంటి, స్క్రీనింగ్ జరుగుతుంది. బెస్ట్ ఉన్న వచ్చిన 10 మందిలో బెస్ట్ అనే వాళ్ళనే కంపెనీ అనేది హైర్ చేసుకుంటుంది, తీసుకుంటుంది వాళ్ళు దాంట్లో ఒక మెంబర్ కింద ఎంప్లాయీ కింద తీసుకుంటుంది. సో కమింగ్ టు ద థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. సో బేసిక్గా మనం వినేది ఏంటంటే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా అడుగుతూ ఉంటాం కదా, అరే ఇంటర్వ్యూ అయిందా నీకు, హెచ్ఆర్ రౌండ్లో ఏం అడిగారు, లేకపోతే టెక్నికల్ రౌండ్లో ఏం అడిగారంటే ఏదో జస్ట్ 1 వర్డ్ 2 వర్డ్స్లో చెప్తారా ఉంటారు వాళ్ళు. లేదంటే మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు మనం వింటూ ఉంటాం, ఓహో టెక్నికల్ రౌండ్ అంటే బాగా టెక్నికల్ అడుగుతారు, అన్ని రకాల స్కిల్స్ని టెస్ట్ చేస్తారు, హెచ్ఆర్ రౌండ్ అంటే ఏముండదు, జస్ట్ మన జాబ్ లొకాలిటీ కానీ శాలరీ కానీ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇలాగ చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అది ఈజీగా క్రాక్ చేసేచ్చు టెక్నికల్ రౌండ్ అయిపోతాయి అని అనుకుంటూ ఉంటాము. సో అలా అనుకుంటే ఇంకెందుకండి ఇంటర్వ్యూ, అసలు హెచ్ఆర్ రౌండ్ ఎందుకు, మీరు ఒకసారి లాజికల్గా ఆలోచించండి. సో హెచ్ఆర్ రౌండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక మనిషి ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ కానీ సిఎస్సి కానీ మెకానికల్ కానీ లేదంటే ఎంబీఏలో హెచ్ఆర్ కానీ ఫైనాన్స్ కానీ ఏదో డిగ్రీ సంపాదించుకున్నాడు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు. సో అతను అంత బాగా చదువుకుని రావడం వల్ల, అంత గుడ్ పర్సంటేజ్ తెచ్చుకోవడం వల్ల, అంత స్కిల్స్ రావడం వల్ల టెక్నికల్గా కూడా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాడు, ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయ్యాడు, ముందు బేసిక్గా టెస్ట్ రాశాడు, టెక్నికల్ వరకు వచ్చాడు. సో టెక్నికల్లో ఇతనికి ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు కాబట్టి అతను వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం అనేది ఆన్సర్ అనేది చెప్తాం బాగానే ఉంది. సో అక్కడితో ఆ రౌండ్ క్వాలిఫై అయిపోయి నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఫైనల్ రౌండ్కి అనేది మనం వస్తాం. సో ఈ ఫైనల్ రౌండ్లోనే అంత ఈజీ అనుకుంటే ఎందుకు అందరూ క్రాక్ చేసేచ్చు కదా, అందరూ చాలామందికి జాబ్స్ వచ్చేస్తాయి, హెచ్ఆర్ రౌండ్ కూడా క్లియర్ చేసేస్తారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్సీ కంపెనీయో ఏదో కంపెనీలో ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయంటే ఒక 100 మంది
టెస్ట్ రాస్తే ఒక 50 మందిని క్వాలిఫై అయితే ఒక 50 మందికి ఇంటర్వ్యూ టెక్నికల్ రౌండ్ చేస్తే అందులో ఒక 25 to 30 మెంబర్స్ టెక్నికల్ కూడా క్రాక్ చేస్తే అక్కడి నుంచి ఒక 30 మెంబర్స్ ఎవరైతే హెచ్ఆర్ రౌండ్లోకి వస్తారో అందులో 10 మందినే సెలెక్ట్ చేస్తారు. సో హెచ్ఆర్ రౌండ్ అంత ఈజీ లైట్ రౌండ్ అని అనుకుంటే అంత 10 మందినే ఇలాగా తీసుకుంటారు వాళ్ళు, ఏ వాళ్ళని టెస్ట్ చేసి తీసుకున్నట్టే కదా లెక్క, అంతే కదా. 25 నుంచి 35 మంది టెక్నికల్ రౌండ్ క్రాస్ చేసి వచ్చారంటే వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయని అర్థం ఆబ్వియస్గా. సో హెచ్ఆర్ రౌండ్లో ఎలా స్క్రీనింగ్ చేస్తారు, మనం అనుకున్నంత ఈజీ రౌండ్ అయితే ఏం కాదు. సో అలానే టఫ్ అని కూడా కాదు. సో బేసిక్ సెన్స్ మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో టెక్నికల్ స్కిల్స్ కూడా కాకుండా కొద్దిగా యాడ్ఆన్స్ లాగా ఏదైతే కొన్ని స్కిల్స్ మనం ఏదైతే చూపిస్తున్నామో హెచ్ఆర్ రౌండ్లో దాని నుంచి మనకి జాబ్ రావడానికి మెయిన్ నెసెసిటీ అనేది ఉంటుంది. సో నేను అందుకే డీటెయిల్గా ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే హెచ్ఆర్ రౌండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనం ఎక్కడో విన్నట్టు లేకపోతే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎక్కడో ఎవరో చెప్పినట్టు హెచ్ఆర్ రౌండ్ ఇస్ నాట్ ఏ సింపుల్ రౌండ్, అలానే టఫ్ అని కూడా కాదు. మనం అయితే అంత లైట్ తీసుకోకూడదు ఆ రౌండ్ని. ఏముండదు, జస్ట్ మీ లొకాలిటీ అడుగుతారు, ఎక్కడ వర్క్ చేస్తారో అడుగుతారు, నువ్వేంటో అడుగుతారు, అలా శాలరీ కోసం డిస్కస్ చేస్తారు. ఓకే, ఇవి డిస్కస్ చేస్తారు ఓకే. ఇలా మాట్లాడుతున్నప్పుడే మనల్ని అబ్జర్వ్ చేసి మనలో ఉన్న టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఏ పర్సన్గా హ్యూమన్ బీయింగ్గా ఏవైతే బేసిక్ స్కిల్స్ ఉండాలో అవి కూడా ఉన్నాయో లేదో టెస్ట్ చేయడానికి హెచ్ఆర్ రౌండ్ ఇస్ ద బెస్ట్ రౌండ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రౌండ్. సో దాని గురించి తెలుసుకున్నాం కాబట్టి హెచ్ఆర్ రౌండ్ అనేది ఇంపార్టెంట్ అని తీసుకోవాలి. నాది స్పెషల్ కేసు డిలాయిట్లో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, ఎందుకంటే నా క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ప్రజెంట్ పిహెచ్డి పర్స్యూయింగ్ ఏదైతే స్ట్రక్చరల్ డిపార్ట్మెంట్ అదే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ కోర్స్ వర్క్ అయితే నడుస్తుంది గీతంలో. సో ఇలా జరుగుతున్నప్పుడు మధ్యలో ఎంటెక్కి పిహెచ్డికి మధ్యలో ఉన్న స్పాన్, నేను ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నానో ప్రజెంట్, సో ఈ స్పాన్లో నేను ఎంబీఏ చేయడం అయితే జరిగింది. ఎంబీఏ హెచ్ఆర్ అయితే తీసుకొని చేశాను. ఈ క్వాలిఫికేషన్ ఈ ప్రకారమే రెజ్యూమ్ అప్డేట్ చేసి నేనైతే పంపించాను. ఏంటంటే బీటెక్ సివిల్, ఎంటెక్ స్ట్రక్చర్స్, ఎంబీఏ హెచ్ఆర్, ఇలా పిహెచ్డి, ఇలా ఈ ఫార్మాట్లో నేనైతే పంపించడం అయితే జరిగింది. మన రెజ్యూమ్ ఏదైతే ఏదైనా కంపెనీకి రిఫరెన్స్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా కానీ మనం ఏదైతే పంపిస్తున్నామో మన రెజ్యూమ్ని వాళ్ళు ఖచ్చితంగా ఫుల్గా చెక్ చేస్తారు. టాప్ నుంచి బాటం వరకు మనం ఏదైతే రాసామో ప్రతి పర్టిక్యులర్ పాయింట్ని వాళ్ళు అయితే రీడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా రీడ్ చేయడం వల్లే కదా మీకు ఇంటర్వ్యూకి అనేది పిలవడమో లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం అనే మెయిల్ ఫోన్ కాల్ వస్తుంది. దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మన రెజ్యూమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా సింపుల్గా ఉండాలి, కాంప్లికేటెడ్గా ఉండకూడదు. మనం ఏదైతే ప్రాజెక్ట్స్ చేసామో, మినీ ప్రాజెక్ట్స్ ఏదైతే చేసామో, లేకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే క్యారీ అవుట్ చేసామో, ఇవన్నీ నీట్గా సింపుల్ ఫార్మాట్లో మన రిప్రజెంటేషన్ అయితే ఉండాలి. సో నేను పంపించిన దాని ప్రకారం కూడా వాళ్ళు నా రెజ్యూమ్ అయితే చూడడం అయితే జరిగింది. సో నాకు అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు నాకు. సో సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది, నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాడు ఆఫీస్లో లైక్ అరౌండ్ 12 o'clock అలాగా కాల్ వచ్చి సడన్గా ఇంటర్వ్యూ ఉన్నది, మీరు 12:30 కనెక్ట్ అవుతారా జూమ్ కాల్లో, విల్ హ్యావ్ ఏ చిన్న సెషన్ ఉంటుంది మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అసలు తెలుసుకోవడానికి అని ఒక మేనేజర్, మంచి పొజిషన్లో ఉన్న మేనేజర్ నాకైతే కాల్ చేయడం అయితే జరిగింది. ఓకే చెప్పి 12:30 లంచ్ బ్రేక్లో అయితే నేను షార్ప్గా నేనైతే ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేశాను. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్, ఇలాంటి కేసెస్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నా రెజ్యూమ్ చూసి మీరు అప్లై మీరు చదివింది ఎంబీఏ హెచ్ఆర్ ఓకే, మీరు చేసే రోల్ నేనైతే నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎంబీఏ, ఫ్రెషర్ కిందే వస్తాను నేను, ఎంబీఏ ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి ఐఎమ్ ఏ ఫ్రెషర్. సో మీరు ఒక ఫ్రెషర్ కింద వస్తున్నారు ఈ పోస్ట్కి ఎంబీఏ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, లైక్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ పోస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్స్ ఇవి, డిలాయిట్లో వేకెన్సీ ఉంది కాబట్టి ఇలా సో అండ్ సో రిఫరెన్సెస్ వల్ల మీ రెజ్యూమ్ పిక్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ వీఆర్ టెస్టింగ్ యూ వాట్ ఇస్ యువర్ స్కిల్స్, అసలు మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు మెయిన్ థీమ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పారు. నేను ఓకే అని చెప్పాను. సో వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యువర్ ఓవర్ క్వాలిఫైడ్, ఏంటి ఓవర్ క్వాలిఫైడ్, ఎందుకు ఓవర్ క్వాలిఫైడ్, ఆల్రెడీ నేను యూజీ పీజీ కంప్లీటెడ్, మాస్టర్స్ కూడా చేస్తాము. సో ఇలాంటి సిచ్యువేషన్లో అగైన్ అనదర్ ఎంబీఏ హెచ్ఆర్ చేసుకొని మీరు ఒక రోల్కి హెచ్ఆర్ ఏదైతే రోల్స్ చేస్తున్నారో ఆ రోల్కి రావడం అనేది యూఆర్ ఓవర్ క్వాలిఫైడ్, మేము వెతుకుతున్నది ఫ్రెషర్ కోసం, యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ విత్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. అంటే ఆ జాబ్ రోల్కి సంబంధించిన ఎడ్యుకేషన్స్ ఏముండాలి, జస్ట్ ఎంబీఏ హెచ్ఆర్ చేస్తే సరిపోతుంది. కాకపోతే నాది ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు అడిగారు, సో మీరు ఎలా దాన్ని జడ్జి చేసుకుంటారో సంథింగ్ చెప్పండి. మీరు సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కదా, సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఎంబీఏ స్ట్రీమ్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు, అలా షిఫ్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ అలా అడగడం అయితే జరిగింది. సో ఇప్పుడు దిస్ ఇస్ అ టఫ్ క్వశ్చన్, ఎందుకంటే మనం లైఫ్లో తీసుకున్న డెసిషన్ మనం జడ్జి చేసుకునేలా ఉండాలి. సో జడ్జి చేసుకోకపోయినా మనకి ఒక క్లారిటీ అనేది ఉండాలి, మనం ఏం చేస్తున్నాము, ఎందుకు ఇలాగ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాము, మనం చేసిన జాబ్ స్ట్రీమ్ ఏంటి ప్రీవియస్గా, ఇప్పుడు చేస్తున్న జాబ్ స్ట్రీమ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అని అన్నట్టు ఈ వస్తుంది ఈ ఇంటర్వ్యూ అనేది. సో నేనైతే ఆన్సర్ చెప్పడం అయితే జరిగింది. సో నేను చాలా చోట్ల నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సివిల్ ఇంజనీర్గా ఎక్కడికి వెళ్ళినా విల్ బి గెటింగ్ ఏ సైట్ జాబ్, సైట్ ఇంజనీర్ జాబే వస్తుంది స్టార్టింగ్. సో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేసి సివిల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఎంటెక్తో పిహెచ్డీ పర్సూయింగ్ అవుతూ టీచ్ చేస్తున్నామో అదంతా ఓకే. సో కాకపోతే ఏంటంటే, ఏదైతే మనం వింటున్నామో లేకపోతే డైలీ చూస్తున్నామో, మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, విల్ బీ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి, విల్ బీ హ్యావింగ్ నాలెడ్జ్ ఇలా ఇలా చేయాలి, ఈ సబ్జెక్ట్ ఇది, బీమ్స్ అంటే ఇది, కాలమ్స్ అంటే ఇది, మెటీరియల్స్ ఇలా ఉంటాయి కన్స్ట్రక్షన్, ఇదంతా ఓకే. ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చినా లేదంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో కన్స్ట్రక్షన్కి జాబ్ వచ్చినా మనం చేసే పని ఇదే, మనకు ఒక గుడ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనల్ని సైట్లో తీసుకునే ముందు కూడా విల్ బీ హ్యావింగ్ ఇంటర్వ్యూ, సివిల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసి మన స్కిల్స్ ఉన్నాయా లేదా, బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా, గుడ్ పర్సంటేజ్ ఉందా లేదా, ఇలా బేసిక్గా కొన్ని రిక్వైర్మెంట్స్ టెస్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళాక ఏంటి, నేను ఇన్న దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం కొన్ని ఏంటంటే, విల్ బీ హ్యావింగ్ స్కిల్స్, మనకు స్కిల్స్ ఉన్నా సివిల్ ఇంజనీరింగ్లో ఏదైనా ప్రాసెస్ కంటిన్యూస్గా మనకు టార్గెట్ అంటే 2-3 మంత్స్లో ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి, ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయాలంటే చాలా కేసెస్లో అది డిలే అవుతుంది, చాలా కేసెస్లో విల్ బీ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇన్ ఇట్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏముండాలి, మనకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కానీ, కొన్ని పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ కొన్ని ఉండాల్సి వస్తుంది మనకి. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే, ఎంబీఏ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ అంటే మనకు అన్నీ తెలుసు, ఏముంటుంది హ్యూమన్ రిసోర్స్లో, ఒక ఆర్గనైజేషన్ ఎలా లీడ్ చేయాలి, ఒక టాస్క్ని ఎలా లీడ్ చేయాలి, ఒక పీపుల్ మేనేజ్మెంట్ని ఎలా చేయాలి, ఒక ఏదైనా పర్టికులర్ ప్రాసెస్ జరుగుతుంది దాన్ని హై లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, గుడ్ అవుట్పుట్ ఎలా తీసుకురావాలి ఆర్గనైజేషన్కి, ఒక మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇలాంటి వేరియస్ థింగ్స్ అనేది మనకి ఎంబీఏ హెచ్ఆర్లో మనం అయితే నేర్చుకున్నాం. సో నేనైతే బేసిక్గా ఆయనకి చెప్పిన ఆన్సర్, మేనేజర్కి చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇదే, ఓకే సార్ నాకు సివిల్ ఇంజనీరింగ్ ప్రకారం ఇంత నాలెడ్జ్ ఉంది, కాకపోతే నేను హెచ్ఆర్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, లేకపోతే హెచ్ఆర్ జాబ్స్కి కారణం ఏంటంటే, స్కిల్స్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రమే సరిపోదు, ఒక సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉంటే విల్ ఆర్గనైజేషన్లో కానీ మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రీమ్లో వర్క్ చేసినా, వెదర్ ఇట్ మే బీ సిఎస్సీ, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఏ స్ట్రీమ్లో వర్క్ చేసినా మనకి ఎంబీఏ కూడా తోడైతే విల్ బీ గెటింగ్ ఏ బెటర్ అవుట్పుట్, టెక్నికల్తో పాటు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ యాడ్ అయ్యి మనం చేయాల్సిన పని క్వాలిటీగా మంచి క్వాంటిటీతో బయటికి మనం అవుట్పుట్ ఇవ్వచ్చు అనేది నేనైతే ఆన్సర్ చెప్పడం అయితే జరిగింది, ఎందుకు ఎంబీఏ తీసుకున్నానో, ఎందుకు ఎంబీఏ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను అనేది. సో ఇక్కడతో దే విల్ బి సమ్ హీ వాజ్ సమ్ వాట్ ఇంప్రెస్డ్ ఐ థింక్. సో ఆయన మాటలు బట్టి ఓకే, ఆయన కొద్దిగా సాటిస్ఫై అయ్యారు, ఓకే బాగానే ఉన్నది అని అంతవరకు చెప్పడం అయితే నాకు జరిగింది. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు సివిల్ ఇంజనీరింగ్లో ఆపర్చునిటీస్ వదిలేసుకొని ఎందుకు మరి ఎంబీఏ సైడ్కి వద్దామని అనుకున్నారనేది ఒక క్వశ్చన్ అడిగారు. సో నా బ్రెయిన్లో థీమ్ ఏంటంటే, జనరల్గా చేసాం కాబట్టి ఒక సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ కానీ చేసాం కాబట్టి జస్ట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం, కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదాము, నాలెడ్జ్ పెంచుకుందాము, ఎక్స్ప్లోర్ అవుదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం అయితే జరిగింది. మేబీ నేను జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఎక్స్ప్లోరింగ్ కోసం అన్ని రకాల స్ట్రీమ్స్లో ఎంబీఏ సైడ్లో కూడా ఏదో ఇష్టంగా చదివిన ఫీల్డ్లో కూడా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయనేది దానికోసం అయితే నేనైతే అటెండ్ అయ్యాను. ఆయన ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటంటే, ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, సివిల్ ఇంజనీరింగ్ వదిలేసి ఎంబీఏ సైడ్కి ఎందుకు జంప్ అవుదాం అనుకుంటున్నారు, వేరియేషన్ ఎందుకు వస్తుంది ఇక్కడ అని అడిగారు. సో ఫస్ట్ ఆన్సర్కి కొద్దిగా రిలేట్ అయ్యి ఉంటుంది. ఏం చెప్పానంటే, నాకు సాఫ్ట్ స్కిల్స్ మీద ప్యాషనేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది, దాని మీద నేను ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేయడానికి ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంచుకోవడానికి గల కారణం ఉండడం వల్లే నేను ఎంబీఏ అయితే చేశాను, ఎంబీఏ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సివిల్లో చాలామంది
మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు, మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మేనేజ్ చేయడానికి రిసోర్సెస్ కోసం ఉన్నారు. సో అంటే డెలాయిట్ లాంటి మంచి ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో నేను ఒక పెద్ద కంపెనీలో నాలాంటి ఒక వ్యక్తి ఒక సర్కిల్ ఒక సేఫ్ సర్కిల్లో ఉన్న వ్యక్తి వెళ్ళి అందులో ఒక పొజిషన్ ఎంప్లాయీ కింద రిక్రూట్ అయ్యి అంటే నేను ఆ జాబ్ రోల్ తీసుకొని నాలో ఉన్న స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎంబీఏ సైడ్ మేనేజ్మెంట్ సైడ్ కూడా చేసుకోవడానికి ఐ హ్యావ్ బీన్ సెలెక్ట్ ఐఎమ్ విల్లింగ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. ఎంబీఏ సైడ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, అందుకే మీ స్ట్రీమ్లో మీ కంపెనీలోనే అని ఆన్సర్ చెప్పాను. నేను ఏమడిగారంటే థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఈ పర్టికులర్గా ముందు టీచింగ్ ఫీల్డ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఎంబీఏ హెచ్ఆర్కి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పారు. ఎందుకు టీచింగ్ తీసుకున్నారు స్టార్టింగే, మీరు కన్స్ట్రక్షన్కి ఎందుకు వెళ్ళలేదు, సో ఎంబీఏ హెచ్ఆర్కి వచ్చాక మీకు ఆ ప్రీవియస్ స్కిల్స్ ఎలా దీనికి రిలేట్ అవుతాయి చెప్పండి అని అన్నారు. నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ టీచింగ్ ఫీల్డ్ లెక్చర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏదైనా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బేసిక్గా నా ఫీల్డ్లో నేను వర్క్ చేసింది ఇప్పటివరకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో 2.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఉన్నది అంటే నేను చెప్పిన ఆన్సర్ మన ఏదైతే చాలామందికి ఉండిద్ది ఇది స్టార్టింగ్ స్టేజ్లో మన బీటెక్ అయిపోయిన వెంటనే కానీ లేకపోతే ఎంటెక్ అయిపోయిన వెంటనే కానీ లేదంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మనకి విల్ బి హ్యావింగ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఈజీగా ఎక్స్ప్రెస్ చేయలేము, స్టేజ్ ఫియర్ ఉంటుంది, వొకాబులరీ ఇంగ్లీష్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం చదువుకుంది ఇంగ్లీష్ మీడియం అయినా చాలామందికి మాట్లాడడం చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు, వాళ్ళ లొకాలిటీ బట్టి కానీ వాళ్ళు చదువుకునే ఎన్విరాన్మెంట్ గట్టు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, లేకపోతే స్టేజ్ ఫియర్, గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను ఆయన చెప్పిన ప్రాబ్లం ఏంటంటే నేను ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేయడం వల్ల ఐ హ్యావ్ నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏదైతే డిఫికల్ట్ ఫేస్ చేసుకుంటున్నానని నేను అనుకున్నాను అవన్నీ ఓవర్కమ్ చేశాను. ఏదంటే స్టేజ్ ఫియర్ ఫస్ట్ తగ్గి విల్ బీ హ్యావింగ్, ఇప్పుడు స్టేజ్ ఫియర్ అసలు లేదు. బికాజ్ ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆల్వేస్ దే నీడ్ టు గివ్ లెక్చర్స్ స్టేజ్ మీద కానీ డయాస్ మీద కానీ, దే నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద స్టూడెంట్స్, దే నీడ్ టు గివ్ ద నాలెడ్జ్ షేరింగ్ పార్టే కాబట్టి సో స్టేజ్ ఫియర్ అనేది తగ్గింది, బాడీ లాంగ్వేజ్ పోస్టర్స్ అనేది మారాయి ప్రీవియస్గా ఇప్పటికి వర్క్ చేసినప్పటికీ. సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కంపల్సరీ ఇంగ్లీష్లోనే మనం క్లాసెస్ చెప్పుకుంటాం కాబట్టి మేము చెప్తాం కాబట్టి సో నాకు అవన్నీ ప్లస్ అయ్యాయి సార్, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, స్టేజ్ ఫియర్, గ్రూప్ డిస్కషన్ ఇలాంటి ఆటల్లో నాకు పర్సనల్గా కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. టీచింగ్ చేయడం వల్ల ఇంగ్లీష్ వొకాబులరీ యూస్ చేయడం, ఇంగ్లీష్లో మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, ఇంట్రాక్షన్ విత్ పీపుల్, బేసిక్గా ఒక జాబ్ చేయాలంటే ఇంట్రాక్షన్ విత్ ద పీపుల్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇలాంటివి అనేది మనకు రావాలి మేము. సో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేయడం వల్ల ఇలాంటి స్కిల్స్ అనేది నాలో బాగా ఎన్హాన్స్ అయ్యాయని నేను ఫీల్ అయ్యాను. సో నా అవుట్పుట్ కూడా బాగుంది కాలేజ్లో అని ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద కూడా హీ వాస్ ఇంప్రెస్డ్, ఐ థింక్ హీ వాస్ ఇంప్రెస్డ్ విత్ ద మై థింగ్ విచ్ ఐ హ్యావ్ డెలివర్డ్ సో ఫార్. బికాస్ హీ టోల్డ్ దట్ మేనేజర్ ఏం చెప్పారంటే ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏదైనా ఉంటే విల్ బీ టచ్ విత్ యూ, మెయిల్ కానీ ఫోన్ కాల్ కానీ చేస్తామని చెప్పారు. సో అయితే మనకి ఒక హెచ్ఆర్కి సంబంధించిన రౌండ్ లాగే అనిపిస్తుంది యువర్ సెల్ఫ్ అని అడగడం. జనరల్గా అది జనరల్ క్వశ్చన్, దానికోసం మరి అంత ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కోసం మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగారు. సో దాంట్లో నేను ఏం చెప్పానంటే జనరల్గా ఐఎమ్ సో అండ్ సో, దీస్ ఆర్ మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దిస్ ఆర్ మై ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ వై హ్యావ్ చూసిన్ దిస్ జాబ్ ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఏదైతే చెప్తామో దాని బేస్ మీదకే వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మన అందుకే మనకు క్లారిటీ ఉండాలి, మన గురించి మనకు క్లారిటీ ఉండాలి, మనం ఏం చదివాము, ఏం చేసాము, చేసుకున్న దాంట్లో ఏం నేర్చుకున్నాము, ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము ఇంటర్వ్యూలో అనేది మనకు ఒక సెన్స్ ఉండాలి. సో ఆ సెన్స్ మీద బేస్ చేసుకుని ఆయన రిమైనింగ్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు ఎంబీఏ చేశారు, ఎందుకు ఈ స్ట్రీమ్లోకి వద్దాం అనుకుంటున్నారు, ఎందుకు మీ ప్రీవియస్ ఎలా మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దీనికి రిలేట్ అవుతుంది, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇది స్పెషల్ కేసు కాబట్టి నన్ను ఇలా అడిగారు. మీరు ఒక ఫ్రెషర్ అయి ఉంటే డైరెక్ట్గా హెచ్ఆర్ రోల్స్ అడుగుతారు మీకు. సో అసలు హెచ్ఆర్ అంటే ఏంటి, హెచ్ఆర్ ఎందుకు తీసుకున్నారు, హెచ్ఆర్ మీకు సూట్ అవుతుందని ఎలా ఎలాగా, కంపెనీ గురించి చెప్పండి, ఇది కూడా అడిగారు. ఒక కంపెనీ గురించి చిన్న పాయింట్లో డెలాయిట్ ఎందుకు, వై డెలాయిట్, అలాగా వాట్ ఇస్ డెలాయిట్ అలాగా. సో మీకు ఏ కంపెనీ అయితే అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ థింగ్. తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి, ముందు ప్రిపేర్ అవ్వాలి మీరు దానికోసం. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీకు
మీరు మీ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీరు ప్రీవియస్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ వరకు అన్ని పాయింట్స్లో మీకు తరువుగా ఉండాలి. సో అది చెప్పాలి. తర్వాత హెచ్ఆర్ రోల్స్ కోసం అడుగుతారు మ్యాక్సిమం. హెచ్ఆర్ అంటే ఏంటి, ఆ రోల్స్ ఏం చేస్తారు, పీపుల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్, లైక్ లెర్నింగ్ అండ్ టీచ్ ప్లేస్మెంట్ గురించి, సెలక్షన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇలాంటి బేసిక్స్. హెచ్ఆర్లో ఏదైతే మనం వర్క్ చేసామో, సబ్జెక్ట్స్ మీద ఏదైతే మనం అసైన్మెంట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ అటెంప్ట్ చేసామో, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఇంటర్వ్యూ అయితే రన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇలాగ జరుగుతున్న ప్రాసెస్లో మన యొక్క కమ్యూనికేషన్, మన యొక్క స్పిరిట్, మనం ఎంతవరకు అయితే మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామో ఫ్రీగా, ఫ్రీజ్ అయిపోయి భయపడుతూ వణికిపోతూ లేదంటే సరిగ్గా చెప్పలేకపోతూ, క్లారిటీ మన మీద మన క్లారిటీ ఉన్న అది చెప్పడంలో డిఫికల్టీ ఫేస్ చేయడం, సో ఇలాంటి దగ్గరే దే విల్ బీ స్క్రీనింగ్ అస్. సో ఇక్కడ అందుకే హెచ్ఆర్ రౌండ్ అనేది ఇంపార్టెంట్. మనకు అన్నీ ఉంటాయండి, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, అన్నీ మన బ్రెయిన్లో ఉంటాయి. మనం దాన్ని బయటికి ఎలా తీసుకొచ్చి ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఒక మేనేజర్తో కానీ, ఒక ఎవరైతే మనం హైర్ చేసుకోబోతున్నారో వాళ్ళతో కానీ, మనం ఎలా ఒక పాజిటివ్ వైబ్లో వాళ్ళతో ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది బేసిక్గా ఇంటర్వ్యూ సెన్స్ని అయితే చూపిస్తూ ఉంటుంది. సో నాకైన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేనైతే ఇది ఇక్కడ షేర్ చేసుకున్నాను ఈ ప్లాట్ఫామ్లో. సో మీకు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఎంబీఏలో కానీ వేరే ఏ స్ట్రీమ్ అయినా, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అయినా, వేరే వేరే స్ట్రీమ్స్లో అయినా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీకు ఇంకా ఇంటర్వ్యూ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇచ్చాను, అక్కడ నాకు చాట్ బాక్స్లో టెక్స్ట్ చేసినా మెసేజ్ చేసినా ఐ విల్ బీ రెస్పాండింగ్ ఫర్ యూ. అండ్ ఈ వీడియో ఐ థింక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేనకైతే షేర్ చేయడం అయితే జరిగింది. సో మీకు కూడా ఇలాంటి స్పెషల్ కేసెస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వేరియేషన్స్ ఉన్నా, సో మీకైతే అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరికైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, సో వాళ్ళకైతే ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అసలు హెచ్ఆర్ రోల్స్ అంటే ఏంటి, హెచ్ఆర్లో ఏం చేయబోతున్నారు, సో ఇలా మీకు స్పెషల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, సో దానికి దీనికి ఎందుకు రిలేట్ చేయింది, ఎందుకు తీసుకున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.